ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది నిన్న ఈరోజు ఏం జరిగిందండి అమరావతి రైతులు ఏంటంటే వాళ్ళు చేసిన పాపం నేను అడుగుతున్నా ఏడు వందల రోజులు ఆందోళన చేశారు వాళ్ళు ఆ రోజు గవర్నమెంట్లో నేనే ఉన్నాను నేనే ఇచ్చాను చాలా క్లియర్గా ఇరవై తొమ్మిది వేల మంది రైతులు ముప్పై ఐదు వేల ఎకరాలు స్వచ్ఛందంగా ఇచ్చారు ప్రపంచంలో ఎక్కడా జరగలేదు ఇది అలాంటి దాన్ని అనవసరంగా వాళ్ళకి ముప్పు తిప్పలు పెట్టి వాళ్ళందరినీ హెరాస్ చేసి దాడులు చేసి దౌర్జన్యాలు చేసినా కాదు న్యాయం జరిగే వరకు మేము ఉంటామని కాడాను న్యాయస్థానం దేవస్థానం ప్రోగ్రాం పెట్టారు చాలా క్లియర్గా కామ్గా వాళ్ళు వెళుతున్నారు రాష్ట్రం మొత్తం సింపతి వస్తుంది మీరు చేసిన అన్యాయానికి మీరు చేసిన దౌర్జన్యానికి మీరు చేసిన విధ్వంసానికి మీరు చేసే అరాచకాలకి ప్రజల్లో కూడా సానుభూతి వస్తుంది తిరుగుబాటు కూడా చేస్తారు అలాంటి జరిగితే వాళ్ళు పోతా ఉంటే దారిలో రానివ్వకుండా పోలీసులు అడ్డం పెడతారా అదే జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నా నువ్వు మీరు పాదయాత్ర చేశారు ఎన్ని చేశారు పాదయాత్ర అప్పుడు లా అండ్ ఆర్డర్ లేదా ఇప్పుడు లా అండ్ ఆర్డర్ వచ్చిందా మీకు అప్పుడు లేని లా అండ్ ఆర్డర్ ఇప్పుడు వచ్చిందా ఆ రోజు నేను అనుకోండి నువ్వు తిరిగేవాడివే మీ నాన్న తిరిగేవాడా ఆన్సర్ దీస్ ప్రజలు కూడా ఆలోచించాలి ఎలాంటి దుర్మార్గమైన వ్యక్తులు ఒక ఫ్యాక్షన్ మెంటాలిటీ దౌర్జన్యాలు చేసే వ్యక్తులు ఇష్టానుసారంగా చేసి వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేస్తారా మీరు ఎంత దుర్మార్గం అండి ఇది అంటే మిమ్మల్ని అడిగవాడేవడో లేడా నిన్నటి నుంచి చూస్తున్న ఎట్టైనా సరే ఆ ర్యాలీ ఆపేయాలి మీకేంటంటే బాధ వాళ్ళు వెళ్తారు తిరుగుతారు తిరిగిన తర్వాత వాళ్ళు చెప్పుకుంటారు వాళ్ళ బాధని చెప్పుకుంటారు మీకేంటి బాధ చెప్పుకుంటే నష్టమేంటి దీనికి సమాధానం చెప్పండి మీరు ఏదో ఒక విధంగా వాళ్ళ మీద ఇది పెట్టాలి ఈరోజు జరిగింది పోలీస్ పోలీసు సుజావుగా జరపవలసిన పాదయాత్ర ఈరోజు ఇష్టానుసారంగా చేసి మీరు ఏ మాత్రం కూడా లెక్క పెట్టుకోకుండా వాళ్ళని చేసే పరిస్థితికి వస్తారా మీరు అంటే ఇది లెక్క కాకపోతే ఏంటండి ఇది నిన్న మొన్న చూసాం చదువుకునే పిల్లలు ఎయిడెడ్ స్కూల్లో చదువుకుంటున్నారు ఎన్నో తరతరాలుగా చదువుకుంటున్నారు స్వాతంత్ర రాకుమురిపిని చదువుకుంటున్నారు వాళ్ళు కాదు మా స్కూల్ మోయిద్దండి ప్రైవేటే ఇచ్చేయద్దని పోరాడితే వాళ్ళపైన దాడులా వాళ్ళపైన లాఠీ ఛార్జా ఊరూరు చేస్తున్నారు వాళ్ళ పైన ఎక్కడా లేనిటువంటి మానసిక ఒత్తిడి తీసుకొస్తారా మీరు పోలీసులతో బలప్రయోగం చేస్తారా మీరు దీనికి కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం బాధ్యత వీళ్ళ పైన ఎప్పుడనే మీకు తెలియజేస్తున్నా ఇలాంటివన్నీ కూడా కోల్లాలు జరుగుతున్నాయి ఇష్టానుసారంగా జరుగుతున్నాయి